ఓకే సార్, ఇప్పుడు ఈ పేషెంట్ లాగా సో చాలామంది వీళ్ళలాగే అనుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్గా తేన్పులు, ఎక్కువగా తేన్పితే వాటర్ వస్తుంది లేదంటే మెతుకులు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి ఇలాగా? ఇక్కడ రెండు మూడు కారణాలు ఉంటాయి వీటికి. యాక్చువల్గా ఒకటి, ఇంతకుముందు మనం అనుకున్నట్టు హైపర్ ఎసిడిటీ, రెండవది లోయర్ స్పింక్టర్ ఉంటుంది, ఈసోఫెజల్ స్పింక్టర్ ఎల్ఈఎస్ అని చెప్పి, అది లాక్స్ అవ్వడం. అంటే అన్నవాహిక వెళ్ళి జీర్ణవాహిక జీర్ణశయాన్ని తగిలే దగ్గర ఒక స్పింక్టర్ ఉంటుంది అనమాట. అంటే ఆటోమేటిక్గా తనంతట తాను తెచ్చుకోదు, అది ఇన్వాలంటరీ అనమాట. ఆహారం రాగానే తెచ్చుకుంటే అది కాస్త లోపలికి పోతే మళ్ళీ బయటకు రాకుండా ఉంటుంది అనమాట. అది ఎప్పుడైతే లాక్సిటీ వస్తేస్తుందో, కొంచెం వదులుగా తయారవుతుందో, అప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఆ లాక్సిటీ ఎందుకు అవుతుంది అంటే హైపర్ ఎసిడిటీ, అక్కడ ఉండేటువంటి వాటి వల్ల. రెండవది హయాటస్ హెర్నియా అని ఒకటి ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది, దానివల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీటి వల్ల ఎసిడిటీ బాగా పెరగడం వల్ల అవి రిగర్జిటేట్ అవుతాయి, అంటే పైనకి వచ్చేస్తాయి అనమాట. పెరిస్టాల్సిస్లా కిందకి వెళ్ళకుండా పైనకు వస్తాయి. అవి రావడం రావడం ఒకసారి ఎక్కువగా వచ్చేటప్పటికి, ఎందుకంటే స్టమక్ వస్తే ఇట్లా ఒకసారి ప్రెస్ అవుతున్నప్పుడు కిందకు పోకుండా పైకి వచ్చేస్తాయి. పైకి వచ్చేస్తాయి, వచ్చేసి నోట్లోకి నీళ్లు రావడము, పుల్లటి తేన్పులు రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు వామిట్ అయిపోతుంది కూడా. వామిట్ అయిపోయినప్పుడు వామిటస్ కూడా కంప్లీట్గా బిలియస్ ఉంటుంది. బిలియస్ అంటే పుల్లగా వస్తుంది అన్నమాట బయటికి. ఇది కారణం.